శాసనమండలి రద్దు మూడు రాష్ట్రాల నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని ప్రెస్ క్లబ్ నుండి ప్రారంభమై టవర్ క్లాక్ వరకు కొనసాగింది. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మూడు రాష్ట్రాల వద్దు అమరావతి ముద్దు అని జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే రాష్ట్ర వినాశనం తప్పదని హెచ్చరించారు. వెంటనే శాసనమండలి రద్దు నిర్ణయం, మూడు రాష్ట్రాల నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు గౌస్ మొహదుద్దీన్, మాజీ కురుబా కార్పొరేషన్ చైర్మన్ సవిత, వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మురళి, మాజీ కార్పొరేటర్ రాజారావు, లీగల్ సెల్ ఆదేన శివబాల, కురుబా కృష్ణమూర్తి, జిల్లా దుదికేల సంఘం అధ్యక్షులు దాదా కలాందర్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జగదీష్, హరీష్ రెడ్డి, బొమ్మినేని శివ, గౌస్ పీరా తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకు మేము అభివృద్ధికి పాటుపడతామన్నారు, మీరు ఏ విధంగా పాటుపడ్డారు? ముస్లింలు ఉండే ఒక నిజాయితీ పరుడైన చైర్మన్ని ఈరోజు మీరు శాసనమండలి రద్దు చేసి ఆయన దింపాలని చేసే చూస్తున్నారు. ఒకటి, ఆయన చేసిన తప్పేంటి? నిజాయితీగా ఉండడమేనా? 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ మచ్చలేనటువంటి షరీఫ్ గారిని ఈరోజు మీరు శాసనమండలి రద్దు చేసి ఆయన్ని చైర్మన్గా దింపాలనుకుంటున్నారు. అలాగే మీరు శాసనమండలికి ఖర్చు 60 కోట్లు అవుతుందంటున్నారు. మీరు వేసిన రంగులకి దాదాపు 1400 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు సచివాలయాలకు అయితేనేమి, అలాగే ఫుడ్ బోర్డులకు అయితేనేమి, లాస్ట్ శ్మశానాలు కూడా మీరు వదలలేదు. మళ్ళీ ఏ విధంగా ఖర్చు అవుతుందని మీరు చెప్తున్నారు. అలాగే బడ్జెట్ లేదు అంటున్నారు. బడ్జెట్ లేనప్పుడు ఒక రాజధాని అభివృద్ధి చేయడమే కష్టం అన్నప్పుడు మూడు రాజధానులు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అక్కడ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్లు లోన్ బడ్జెట్ లో ఉన్నా మరి బస్సులో బస్సు చేసి అన్ని కూడా కొన్ని రాజధాని నిర్మాణాలు కానీ చక్రచేట్లు కానీ మరి అక్కడ ఉండడానికి అన్ని వసతులు కల్పించి రోడ్లు భవనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే అక్కడ పాలన సాగిస్తూ ముందుకు తీసుకొని అమలు పరచాలే కానీ వచ్చిన ప్రజా ఏది కూలగొట్టి అక్కడ పాపం అడుగొట్టుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెప్తున్నాం, నువ్వు కేబినెట్ ఆమోదించి శాసనసభలో ఆమోదిస్తానే మండలి రద్దు కాదు, అది నీ భ్రమ, ఇళ్ళకి తానే పండగ అయిపోదు, అది పార్లమెంటు భవనా రాజ్యసభ భవనా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలా. దాదాపు 5 ఏళ్ళు అవ్వచ్చు, 6 ఏళ్ళు అవ్వచ్చు, అది కాకుండా పోవచ్చు.